సిబిఐ వాళ్ళు ఇట్లాంటి కేసు విచారణ చేయాల్సి వస్తుందని వాళ్ళ జీవితంలో అనుకుంటారు. రాష్ట్రంలోకి అనేక బోగస్ కంపెనీలు వచ్చినాయి సాఫ్ట్వేర్ కంపెనీల పేరుతో. వాస్తవంగా ఆ సంస్థలు అసలు కొత్తగా రిజిస్టర్ అయ్యి అది వెబ్సైట్లోనే కొత్తగా రిజిస్టర్ చేసుకున్నటువంటి సంస్థలు ఏళ్ల తరబడి ఎక్స్పీరియన్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ భూములు తీసుకున్నాయి డబ్బులు తీసుకున్నాయి అని పిటిషన్ వేస్తే దాని మీద విచారణకి ఇంతవరకు ఎలాంటి ఆదేశం రాలేదు. దాని మీద ఇది మార్చండి అది మార్చండి అంటూ గతంలో వేసింది కూడా ఒక న్యాయమూర్తే. బట్ దాని మీద విచారణ ఏం జరగల. అమరావతిలో భూములు 4,500 ఎకరాల దాకా ఏం జరిగిందనేది ఏది డైరెక్ట్గా పట్టాలున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి మీకు ఇవ్వము డబ్బులు లాక్కుంటామని చెప్పి ఆ తర్వాత వేరే వాళ్ళు కొనేశాక వాళ్ళకి మాత్రం అమరావతిలో మెయిన్ భూములు ఇచ్చారు. దీని మీద విచారణ అన్నటువంటి దానికి సంబంధించినటువంటి దాని మీద కోర్టులలో ఎలాంటి సిబిఐ విచారణలకి ఆదేశాలు రాలేదు. అదే సందర్భంలో ఒకప్పుడు ఐఎంజీవైసీ ఆ కుంభకోణం దగ్గర నుంచి ఒక అమ్మాయి ఎంఆర్ఓని వనజాక్షిని కొట్టినా లేకపోతే మధ్యలో రైలు తగలబడ్డా ఇట్లాంటి వేటి మీద విచారణ జరగలేదు. ఇక్కడ విచిత్రమైనటువంటి ఇదేంటంటే మద్యం తాగిన మత్తులో ఒక డాక్టర్ గారు ఎన్ని తిట్లు తిట్టారో ఓపెన్గా కనబడినటువంటి సత్యం. దానికి తోడు ఆయనకి ముఖ్యమంత్రి అంటే పడరు, పడకపోవడం అనేది ఆయన ఇష్టం. కానీ దాని నేపథ్యంలో తాగి చేసినటువంటి హడావిడి ఓపెన్గా కనబడ్డటువంటి సీక్రెటు. దాని తర్వాత అక్కడ ప్రజలు ఏం తిరగబడ్డారు ఎలా పట్టుకెళ్ళారు పట్టుకెళ్ళిన తీరు కరెక్టా కాదా అన్నటువంటిది డిపార్ట్మెంటల్ యాక్షన్. ఇది ఉండాలి. అలా కాకుండా దాని మీద సిబిఐ ఏం విచారిస్తుంది? మందు తాగి చేశారా లేదా అని విచారించాలా? లేకపోతే కనుక మాస్కుల గురించి విచారిస్తారా? లేదంటే కనుక వేరే ఇంకేం విచారిస్తారు అనేటువంటిది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. తాగిన జరిగినటువంటి మానసిక స్థితి కంట్రోల్లో లేనటువంటి సందర్భంలో తాగినటువంటి సందర్భంలో జరిగినటువంటి పరిణామాల మీదన ఒక సిబిఐ విచారణ అన్నటువంటిది భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేదనుకుంటా. బట్ మన దగ్గర జ్యుడిషియరీ చాలా బాధ్యతాయుతంగా ఈ పని చేసినట్టు కనబడుతోంది. అంటే ఇలాంటి చిన్న ఇష్యూలు కూడా వదిలిపెట్టదు అనుకుంటా, చాలా సీరియస్గా వెళ్తుంది అనుకుంటా. జ్యుడిషియరీ గురించి కామెంట్ చేసే అధికారం ఎవరికి లేదు. సర్వసత్తాకమైనటువంటి విచక్షణాధికారాలు కలిగినటువంటి వ్యవస్థ కాబట్టి మనకు అధికారం లేదు. కానీ బట్ ఇలాంటి విచారణ అనేటువంటి సిబిఐ చరిత్రలోనే మొదటిసారి అనుకుంటా. మరి ఏం చేస్తుందో చూడాలి.